చెప్పండి సార్, బాబు ప్రాబ్లం ఏంటి? బాబుకి భయపడుతు చిన్నప్పటి నుంచి ఫాల్ట్ అండి, నరాలు అది బ్రెయిన్ నుంచి ఫాల్ట్ ఉందనేసి అని చెప్పి డాక్టర్లు అన్నారు. భయపడుతు నుంచి అండి. సరే డాక్టర్లు చూపించిన తర్వాత ఈ బాబుకు ఉన్న ప్రాబ్లం కి మీరు ఏ దేశంలో కూడా ఇది అవ్వదు, ఎన్ని ఊళ్ళు ఎన్ని దేశాలైనా కూడా ఇది అవ్వదు, వదిలేసేయండి మీరు బాబు ఉన్న ప్రాబ్లం కి అని చెప్పారండి. ఇంకా చిన్నప్పుడు సర్జరీ బాబు 4 ఏళ్ళ వయసులో 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆపరేషన్ చేయించామండి, సక్సెస్ అవ్వలేదు అది. మళ్ళీ అది చేయించిన తర్వాత ఒక 2 మంత్స్ మామూలుగా ఆనిచ్చి నడిచాడు పాదం. ఆ తర్వాత నుంచి మళ్ళీ మామూలే, ఇంకా మామూలు బయట బయట ఇంకా ఫిజియోథెరపీ అని చేయించాను కానీ సక్సెస్ అవ్వలేదు. ఈ నాడిపతి హాస్పిటల్కి ఎలా వచ్చారు? నాడిపతి మా రిలేటివ్స్ వాళ్ళు చెప్పుకుంటే విన్నామండి, దాని ప్రకారం అన్నమాట చెప్పి వచ్చామండి. మరి ఇప్పుడు వచ్చారు కదా, వచ్చాక ట్రీట్మెంట్ ఇచ్చి అని చెప్పింది, ఎలా ఉంది ఫస్ట్ ట్రీట్మెంట్? ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి 1 అవర్ అయిందండి, పర్వాలేదు. మళ్ళీ కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు కదా, పర్వాలేదు అంటే బాగుందండి. ట్రీట్మెంట్ అంటే ఇది వరకన్నా ఇప్పుడు ఫస్ట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కొద్దిగా పాద బాగా నడుస్తున్నాడు. అసలు ఎంతసేపులో టైం ట్రీట్మెంట్ చేసిన ఎంతసేపులో? ట్రీట్మెంట్ చేసిన ఒక 10 మినిట్స్. అది ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చి ఎంతసేపు అయిందండి? 10 నిమిషాలు అయింది. ఎలా ఉంది మీకు అనిపిస్తుంది అండి ఇప్పుడు? కాకపోతే రిజల్ట్ అంటే ఎట్లా అంటే ఇదివరకు స్పీడ్గా నడిచేవాడు కాదు, ఇప్పుడు కాస్త స్పీడ్గా నడుస్తుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ చేసి ఎంతసేపు అయిందండి? 10 మినిట్స్ అయింది. ఏమనిపిస్తుంది మీకు? పర్లేదు సార్, ఇప్పుడు ఫ్రీగా నడుస్తున్నాడు కదా. ఫ్రీగా నడుస్తున్నాడు. మొన్నటి దాకా వేరు, ఇప్పుడు నరకకు తేడా వచ్చింది. ఎన్ని రోజు అండి? 2 రోజులు కంప్లీట్ అయ్యాయండి. ఎలా ఉంది? ఇవాళ 3వ రోజు అండి. ఎలా ఉంది? 75% కంప్లీట్ అయ్యిందండి. నడక ఇదివరకు వెళ్ళినప్పుడు కంప్లీట్గా ఎత్తి నడిచేసేవాడు, ఇప్పుడు 2 డేస్కి ట్రీట్మెంట్లోనే 75% కంప్లీట్ అయిపోయిందండి. నడిచేటప్పుడు కనీసం 3.5 ఇంచెస్ బాగా పైకి లేసేది, ఈ 2 డేస్ ట్రీట్మెంట్లో 2 ఇంచెస్ దాదాపు తగ్గిపోయింది. ఇంకొక 1/2 ఇంచు కొద్దిగా మన అది కూడా పరీక్షగా చూస్తేనే కనబడుతుందండి. ఎన్ని రోజు? 4th డే.
ఎలా ఉంది? బానే ఉంది. ఫోర్ డేస్ కంప్లీటెడ్. ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది. తొక్కి నడుస్తుంటా. చెప్పండి, ఎన్నో రోజు? నాలుగో రోజు, ఐదో రోజు అండి. నాలుగు రోజులు కంప్లీటెడ్ అయింది వాళ్ళకి. ఐదో రోజు రిజల్ట్ మాత్రం చాలా బాగుందండి. ఎంత పర్సెంటేజ్? 75% రిజల్ట్ బాగుందండి. ఏంటి సార్ ముందుకు ఇప్పటికి తేడా? ఇదివరకు ఏంటంటే బాగా కాలు బాగా ఎత్తి నడిచేవాడు. అసలు కాలు ఆనేది కాదు. ఇప్పుడు కాలు ఆనిచ్చి నడుస్తున్నాడు. ఇప్పుడు టెస్ట్ కంప్లీటెడ్. ఎలా ఉంది? బాగుంది. బాగుంది. చెప్పమ్మ ఎలా ఉంది? ఏడు రోజులు కంప్లీట్ అయ్యింది. ఎనిమిది రోజు అండి ఈరోజు. పర్వాలేదు, కాలు బాగానే ఆనిచ్చి నడుస్తున్నాడు అండి. ముందుకు ఇప్పటికి తేడా ఏమన్నా? ఇప్పుడు తేడా అంటే ఇదివరకు బాగా కాలు లేచి నడిచేవాడు. ఇప్పుడు ఆనిచ్చి నడుస్తున్నాడు. బాబుకి బర్త్ నుంచి బ్రెయిన్ ప్రాబ్లం అండి. బ్రెయిన్ నుంచి ప్రాబ్లము, ఆ ప్రాబ్లము కాలు చేతికి కిందకి వచ్చేసింది. ఎంతో మంది డాక్టర్లకి ఎంతో చూపించాము. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ బాబు ఉన్న ప్రాబ్లంకి ఎక్కడ మీకు సాటిస్ఫాక్షన్ అవ్వదు. ఈ బాబుని వదిలేయటమే ఇంకా మీరు పట్టించుకోకూడదు అన్నారండి. ఇంకా కాకినాడలో ఆక్యుపంక్చర్ వైద్యం దగ్గరికి వచ్చాము. ఆక్యుపతి వైద్యంకి వచ్చామండి. మేము ఇప్పుడు వచ్చి 15 రోజులు, వారం రోజులకి రిజల్ట్ కనపడింది. ఇప్పుడు 15 రోజులు ఫుల్ రిజల్ట్ కనపడింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎలా ఉందండి ముందుకు ఇప్పటికి తేడా? ముందుకు ఇప్పటికి చాలా తేడా ఉందండి. వచ్చిన కొత్తలో అసలు కాలు బాగా లేపి నడిచేవాడు. ఇప్పుడు కాలు పూర్తిగా ఆనిచ్చి నడుస్తున్నాడు అండి. ఇప్పుడు బాగా కంప్లీట్ గా కాలు పూర్తిగా ఆనిచ్చి నడుస్తున్నాడు.